హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మీ ఫోన్ బ్యాటరీ ఎలా సేవ్ చేసుకోవచ్చో చూపిస్తాను. నేను మీకు రెండు యాప్స్ చూపిస్తాను, ఈ రెండు కూడా డెఫినెట్గా పనిచేస్తాయి. ఈ రెండు డెఫినెట్గా ఎందుకు పనిచేస్తాయో కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్తే, జనరల్గా ఫోన్ బ్యాటరీని, ఫోన్ స్క్రీన్, ఇంటర్నల్ సిపియు, అలాగే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్, ఈ మూడు మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. ఈ మూడింటిని మనం మన కంట్రోల్లోకి తీసుకురాగలిగితే ఫోన్ బ్యాటరీ యూసేజ్ చాలా వరకు తగ్గుతుంది, బ్యాటరీ లైఫ్ పెరుగుతుందన్నమాట. ముందుగా మనం పిక్సెల్ ఫిల్టర్ అనే యాప్ చూద్దాం. మీరు ప్లేస్టోర్లో పిక్సెల్ ఫిల్టర్ అని సెర్చ్ చేయండి, ఈ యాప్ కనిపిస్తుంది, ఇది ఇన్స్టాల్ చేయండి. కానీ ఈ అప్లికేషన్ ఓన్లీ AMOLED స్క్రీన్స్ ఉన్న ఫోన్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. మీ ఫోన్లో LCD లేదా ఇంకా ఏదైనా స్క్రీన్ ఉంటే కనుక ఈ అప్లికేషన్ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు. ఈ పిక్సెల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మన ఫోన్ స్క్రీన్ని డిమ్ చేస్తుందన్నమాట. మీరు అనుకోవచ్చు ఫోన్ స్క్రీన్ డిమ్ చేయడానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయని. అయితే జనరల్గా అన్ని అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే మన స్క్రీన్ మీదకి ఒక లేయర్ని తీసుకొస్తుంది అనమాట. యాక్చువల్గా అది స్క్రీన్ని డిమ్ చేయదు, మన స్క్రీన్ మీదకి లైట్ బ్లూ కానీ రెడ్ కానీ ఇలాంటి కలర్స్ని ఏమన్నా ఒక కర్టెన్ లాగా తీసుకొస్తుంది. దానివల్ల మనకి స్క్రీన్ డిమ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా మాత్రం బ్యాటరీ యూసేజ్ అలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది కూడా. కానీ ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్ పిక్సెల్ని కంట్రోల్ చేయగలదు, AMOLED స్క్రీన్లో ఉన్న ఇండివిజువల్ పిక్సెల్స్ని కంట్రోల్ చేయగలదు. ఇక్కడ మీరు ఎనేబుల్ ఫిల్టర్ అని సెలెక్ట్ చేసి కింద పిక్సెల్ ప్యాటర్న్ని మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇది మీ AMOLED స్క్రీన్ మీద ఉన్న పిక్సెల్ అరేంజ్మెంట్ అనుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఈ పిక్సెల్స్ ఆన్ ఆఫ్ మారుతుందన్నమాట. మీరు 50% సెలెక్ట్ చేస్తే 50% పిక్సెల్స్ ఆఫ్ అవుతాయి, 50% పిక్సెల్స్ ఆన్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా మీకు స్క్రీన్ ఎంత బ్యాటరీని అయితే యూజ్ చేస్తుందో అందులోంచి కొంత తగ్గుతుందన్నమాట. ఆ విధంగా మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది. కానీ పర్సెంట్ చాలా ఎక్కువగా పెంచితే మీ స్క్రీన్ క్లారిటీ తగ్గుతుంది. అలా అని బాగా తక్కువ సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాటరీ సేవింగ్లో పెద్దగా ఎఫెక్ట్ కనిపించదు. మీకు కావలసిన విధంగా ఈ సెట్టింగ్స్ మార్చుకొని మీరు బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి స్క్రీన్ క్లారిటీ కన్నా బ్యాటరీ లైఫ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ పిక్సెల్ ప్యాటర్న్ని ఎక్కువ పర్సంటేజ్కి 80%, 88%కి పెంచుకోవచ్చు. ఆ విధంగా బ్యాటరీ లైఫ్ ఇంకొన్ని నిమిషాలు పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూడబోయే సెకండ్ యాప్ హైబర్నేషన్ మేనేజర్. ఈ యాప్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని, సిపియు స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ యాప్ మన స్క్రీన్ లాక్ చేసిన వెంటనే పనిచేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. సిపియు హైబర్నేషన్, సెట్టింగ్స్ హైబర్నేషన్, అప్లికేషన్ హైబర్నేషన్. సిపియు హైబర్నేషన్ ఏంటంటే మన సిపియుకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటాయన్నమాట. ఈ సిపియు హైబర్నేషన్ ఆన్ చేస్తే మన ఫోన్ లాక్ చేసిన వెంటనే ఈ యాప్ సిపియుని మినిమం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్తుంది. దానివల్ల బ్యాటరీ మీద లోడ్ చాలా తగ్గుతుంది. స్క్రీన్ లాక్ అయిన వెంటనే మొత్తం మీ కోర్స్ అన్నింటినీ మినిమం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీకి తీసుకొస్తుంది. దానివల్ల బ్యాటరీ బాగా సేవ్ అవుతుంది. సెకండ్ది సెట్టింగ్స్ హైబర్నేషన్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ని బట్టి స్క్రీన్ లాక్ అయిన వెంటనే మీకు ఆ సెట్టింగ్స్ ఆన్ ఆఫ్ టాగుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూటూత్ సింక్ సెలెక్ట్ చేశాను. అంటే నేను స్క్రీన్ లాక్ చేసిన వెంటనే బ్లూటూత్, సింక్ రెండు కూడా ఆగిపోతాయి. దానివల్ల స్టాండ్ బై టైం పెరుగుతుంది అన్నమాట. మళ్ళీ స్క్రీన్ ఆన్ చేసిన వెంటనే ఈ రెండు కూడా యాక్టివ్ అవుతాయి. థర్డ్ది అప్లికేషన్ హైబర్నేషన్. ఇక్కడ మీకు ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. మీరు ఏ ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేస్తారో స్క్రీన్ లాక్ అయిన వెంటనే వాటిని హైబర్నేషన్ మోడ్లోకి తీసుకెళ్తుంది. క్లోజ్ చేయదు, హైబర్నేషన్ మోడ్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. క్లోజ్ చేస్తే కంప్లీట్గా అప్లికేషన్ మనకి మళ్ళీ లోడ్ అవ్వాలి. హైబర్నేషన్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ మెమరీలో ఉంటుంది కానీ అది ఎలాంటి టాస్క్ చేయలేదు, డేటా యాక్సెస్ చేయలేదు, నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఎలాంటి పని కూడా చేయలేదు అన్నమాట. ఆ విధంగా హైబర్నేట్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రాల్ అవుతూ ఏ అప్లికేషన్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకూడదో హైబర్నేట్ మోడ్లోకి వెళ్ళాలో అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ కూడా మీకు బ్యాటరీని బాగా సేవ్ చేస్తుంది అన్నమాట. ఈ ఒక్క యాప్ ఏమి మనకి మూడు పనులు చేస్తుంది, సెట్టింగ్స్ హైబర్నేట్ చేస్తుంది, అప్లికేషన్స్ హైబర్నేట్ చేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్గా సిపియు స్పీడ్ని తగ్గిస్తుంది. అది మేజర్గా బ్యాటరీ యూసేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. కానీ ఈ యాప్ మన స్క్రీన్ ఆన్ అయినంతసేపు పనిచేయదు, మన స్క్రీన్ లాక్ చేసిన వెంటనే దీని పని స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఈ యాప్ వల్ల మనకి స్టాండ్ బై టైం బాగా పెరుగుతుంది. అంటే మీరు ఫోన్ లాక్ చేసి వదిలేసారనుకోండి, జనరల్గా బ్యాటరీ యూసేజ్ మన నార్మల్గా యూజ్ అయిపోతూ ఉంటుంది. స్క్రీన్ పనిచేయడం మానేస్తుంది తప్ప బ్యాక్గ్రౌండ్ యాప్స్ కానీ సిపియు కానీ నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ యాప్ దాన్ని ఫుల్ కంట్రోల్లోకి తెచ్చేస్తుంది, మన స్టాండ్ బై టైం బాగా పెంచుతుంది అన్నమాట.
ఈ అప్లికేషన్స్ మీరు 1 or 2 డేస్ టెస్ట్ చేయండి, నాకు తెలిసి మీకు డెఫినెట్గా నచ్చితే మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. అయితే మీరు ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసినా, ఎన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయినా మీ బ్యాటరీ 10-20% మించి సేవ్ అవ్వదు. మీరు కొన్ని వీడియోస్లో చూడొచ్చు 100%, 200% సేవ్ అయిపోతుంది, అది ఇంపాసిబుల్, అదంతా బ్లఫ్ అండ్ నాన్సెన్స్ మాత్రమే. మీరు ఎంత ట్రై చేసినా మ్యాక్సిమం 30%, ఇంకా అంతకన్నా పెరగడం అంటే మీ ఫోన్ని మీరు అసలు యూజ్ చేసుకోవడం లేదని అర్థం. అలాంటప్పుడు మీరు బ్యాటరీ సేవ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. మనం మన ఫోన్ యూజ్ చేస్తూ కొంత బ్యాటరీని సేవ్ చేసుకోగలగాలి, అదే బ్యాటరీ సేవింగ్ అంటే. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ ఎలా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.